బక్టినియోస్ పోరాటాలతో ప్రారంభమైన విశాఖ ఉక్కు పరిశ్రమ ఇప్పటికే ప్రవేటీకరణ గండాన్ని ఎదుర్కొంటోంది. విశాఖ స్టీల్ కో ఇప్పుడు మరో గండం ఎదురవుతోంది. 20 ఏళ్ల కిందట ఎదురైన ఇదే తరహా గండం నుంచి విజయవంతంగా గట్టెక్కింది. మరి ఈసారి ఏం చేయబోతుంది? ఏదైనా పరిశ్రమను బిఐఎఫ్ఆర్ పరిధిలోకి తెచ్చారంటే దానికి మరణ శాసనం లిఖించినట్లే. 1998-99 లో విశాఖ ఉక్కు కర్మాగారం కూడా బిఐఎఫ్ఆర్ కు రిఫర్ అయింది. సంస్థ నష్టాలు మొత్తం వర్కింగ్ క్యాపిటల్ లో సగం కంటే ఎక్కువగా ఉంటే బిఐఎఫ్ఆర్ కు అప్పగించాలన్నది అప్పటి విధాన నిర్ణయం. విశాఖ ఉక్కుకు కూడా అప్పట్లో అలాంటి పరిస్థితి వచ్చింది. తీసుకున్న అప్పులకు వడ్డీలు ఎక్కువయ్యాయి. రోజురోజుకు ఆర్థిక కష్టాలు పెరుగుతున్నాయి. సంస్థకు 4600 కోట్ల దాకా రుణాలుండగా వడ్డీతో కలిపి ఆ మొత్తం 8000 కోట్లకు చేరింది. దీంతో విశాఖ ఉక్కును బిఐఎఫ్ఆర్ కు రిఫర్ చేశారు. దీంతో అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వెంటనే అప్రమత్తమైంది. ఆ సమయంలో టీడీపీ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. అయినా సరే విశాఖ ఉక్కు విషయంలో కేంద్ర నిర్ణయంతో విభేదించింది. ప్రధానికి చంద్రబాబు రాసిన లేఖతో టీడీపీ ఎంపీలు వాజ్పేయిని కలిశారు. దానిని పరిశీలించిన వాజ్పేయి భారీగా నష్టాలొస్తుంటే ప్రభుత్వం ఎలా మోయగలదు అని ప్రశ్నించారు. అన్ని వేరు, విశాఖ ఉక్కు వేరు అని నాటి ప్రధానికి ఎంపీలు వినవించారు. దానిని కాపాడుకోవాల్సిన అవసరాన్ని వివరిస్తూ బిఐఎఫ్ఆర్ నుంచి బయటపడేందుకు మార్గాలు సూచించారు. ఈ కర్మాగారాన్ని విక్రయించడమో లేదా పాక్షిక ప్రైవేటీకరణో చేయకుండా పూర్తిగా ప్రభుత్వ అధీనంలోనే ఉంచాలని కోరారు. తెలుగువారి పోరాటంతో వచ్చిన ఫ్యాక్టరీ విషయంలో ఇక్కడి ప్రజల మనోభావాలను గౌరవించాలన్నారు. ఇక ఇదే అంశాన్ని టీడీపీ ఎంపీలు పార్లమెంట్ లో కూడా లేవనెత్తి కేంద్రంపై ఒత్తిడి పెంచారు. నేటి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అప్పట్లో కేంద్ర ఉక్కు శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన అంత తేలిగ్గా తలొగ్గ్య వ్యక్తి కాదు. తమ నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్లాలని ఆయన ప్రయత్నించారు. కానీ టీడీపీ ఈ విషయంలో ఎంత మాత్రం రాజీ పడలేదు. మరోవైపు చంద్రబాబు అంటే వాజ్పేయికి ఉన్న సదాభిప్రాయం కూడా కలిసొచ్చింది. బిఐఎఫ్ఆర్ నుంచి విశాఖ ఉక్కును అప్పట్లో తప్పించాలని నిర్ణయించింది. నాటి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇతర అన్ని వర్గాల ఒత్తిళ్లకు వాజ్పేయి సర్కార్ తలొగ్గింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలిచ్చిన అప్పు 1330 కోట్లను ఈక్విటీగా మార్చింది. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా వెసులుబాటు కల్పించింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కొత్త ఉత్పత్తులు, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని లాభాల బాటలోకి రావడానికి వీలుగా ప్రత్యేక కన్సల్టెంట్లను ఏర్పాటు చేసింది. ఇదంతా 2000 సంవత్సరంలో జరిగింది. అదే సమయంలో ఒలింపిక్స్ కోసం చైనా ప్రభుత్వం భారీ నిర్మాణాలను చేపట్టింది. ఉక్కు ఉత్పత్తులకు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. దానిని విశాఖ స్టీల్స్ అందిపుచ్చుకుని భారీగా ఎగుమతులు చేసింది. ఈ పరిణామాలతో బిఐఎఫ్ఆర్ కు వెళ్లే దశ నుంచి కేవలం 2 ఏళ్లలోనే విశాఖ ఉక్కు లాభాల బాట పట్టింది. అక్యుములేటెడ్ నష్టాలు 2000 కోట్లకొచ్చాయి. అప్పటి నుంచి 10 ఏళ్లపాటు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా రాలేదు. అప్పటి పరిస్థితులతో పోల్చితే ఇప్పుడు విశాఖకు ఉన్నది పెద్ద కష్టమేమీ కాదు. ఉక్కును ప్రైవేటుకు అమ్మాల్సిన అవసరమూ లేదు. ఆర్థిక సంస్కరణల పేరిట విశాఖ ఉక్కును వదిలించుకోవడం, అస్మదీయులకు కట్టబెట్టడం అనే అజెండాతోనే కొత్త గండం తెచ్చిపెట్టారని కార్మిక వర్గాలు ఆరోపిస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమానికి మద్దతు తెలిపిన తెలంగాణ మంత్రి కేటీఆర్ కు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. హైదరాబాద్ లో మంత్రిని కలిసి ప్లాంట్ పరిస్థితిని వివరించారు. ఉక్కు ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనాలని విన్నవించామని, ప్లాంట్ పరిరక్షణ కోసం ఎంతటి పోరాటాలకైనా సహకారం అందిస్తామని కేటీఆర్ చెప్పారని నాయకులు వివరించారు.